రెండు వందల ముప్పై మంది విద్యార్థులు రాష్ట్ర నలుముల నుంచి టెన్ బై టెన్ తెచ్చుకుంటే విద్యార్థుల తరఫున మన యొక్క విద్యార్థి భువన కృతి గారిని మా కృతిని మాట్లాడాల్సిన కోరుతున్నాను గర్ల్స్ హై స్కూల్ కృష్ణ కాలనీ వరంగల్ డిస్టిక్ ప్లీజ్ కమ్ నన్ను ముందుగా గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు నా పేరు ఎంబు వనకృతి నేను జిహెచ్ఎస్ కృష్ణా కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కృష్ణా కాలనీలో టెన్ బై టెన్ సాధించినాను మాది వరంగల్ జిల్లా మా నాన్న కార్పెంటర్ వర్క్ చేస్తారు మేము నాలి చేసుకుంటే గడిచే కుటుంబం మాది మేము నా విన్నపం ఏమిటంటే ఐఐటి ఐఐటి జేఈ నీ నీట్ వంటి కోర్సులు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయి ఐదవ తరగతి నుంచే ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నాయి కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అవి లేవు అవి మనకు ప్రభుత్వ పాఠశాలలో కూడా తీసుకురావాలి అలాగే భో మధ్యాహ్న భోజనము రవాణా సౌకర్యము ఇవి లాంటివి ఎన్నో కలిగించాలి నాణ్యమైన విద్య కోసం ఎక్కడి నుంచో పిల్లలు నడుచుకుంటూ వస్తున్నారు ఇవన్నీ మీరు దృష్టి చేసుకొని గమనించాలి అలాగే ప్రధా ఉపాధ్యాయులందరూ బదిలీలో వేరే జిల్లాలకు రిటైర్మెంట్లో వెళ్తున్నారు ఆ పోస్టులు అలాగే ఉంటున్నాయి కానీ ఆ పిల్లలు సబ్జెక్ట్ అంద అందడం లేదు ఆ పిల్లలకు సో ఆ పోస్టులను భర్తీ చేసేసి సబ్జెక్ట్ అందేలా చూడాలి అలాగే పిల్లలు బట్టిఫై మెథడ్ కంటే ప్రాక్టికల్గా చదువుకుంటే ఎంతో మంచిగా ఉంటుంది ఎంతో అర్థమవుతుంది లైఫ్ అప్లికబుల్గా ఉంటుంది అలాంటి దాటి కోసం ల్యాబోరేటరీ ల్యాబోరేటరీలు లైబ్రరీలు ఇంకెన్నో ఎక్విప్మెంట్లు మా స్కూల్కి కావాలి మా ప్రభుత్వ పాఠశాలకు కావాలి ఇవన్నీ చాలా అవసరం అలాగే మా పాఠశాలలో ఎప్పుడో నవంబర్లో మాకు సిలబస్ పూర్తి చేసినారు అలాగే మేము రివిజన్ కూడా చేసుకున్నాము అలాగే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు గవర్నమెంట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్ అని అన్నారు కాకపోతే వాళ్ళందరికీ వేలెత్తి చూపేటట్టు టెన్ బై టెన్ జీపీఎస్ సాధించి ఆదర్శంగా నిలిచినాను నేను నాకు ఎంతో గర్వంగా ఉన్నది అలాగే ఇక్కడ ఉన్న అందరు మిత్రులకు టెన్ బై టెన్ జీపీఎస్ సాధించిన మిత్రులందరికీ కూడా ఇప్పుడు ఇంటర్ ఇంటర్లో అందరికీ ఫ్రీ సీట్ అంటే ఉచిత సీట్ రావాలని ఉచిత సీట్ రావాలనుకునేలా చూడాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం నాకు వందే మాత్రం ఫౌండేషన్ ఇచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే తల్లి రంగం సిద్ధమవుతుంది అన్ని స్కూళ్ళకు కొనికే టీచర్లకు ఈ కోరిక మేరకు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి రెండు వందల ఇరవై తొమ్మిది స్కూల్ల హెడ్ మాస్టర్స్ తరఫున మరి మన నిజామాబాద్ డిస్టిక్ నరేందర్ గారు జెడిపిహెచ్ఎస్ ఆలూరు ఈ స్కూల్లో టెన్ బై టెన్ వచ్చినటువంటి విద్యార్థులు సిక్స్ మెంబర్స్కి వచ్చింది ఒక టెన్ బై టెన్ సగౌరవంగా స్వాగతం పలుకు ఈరోజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యొక్క శిఖరం లాంటి ఒక టార్గెట్ టెన్ జీ సాధించినటువంటి విద్యార్థుల అభినందన సభ సమావేశానికి వచ్చినటువంటి మన గౌరవనీయులు ప్రియత ముఖ్యమంత్రి డైనమిక్ సీఎం అని అందరూ మనం ఎంతో గర్వంగా చెప్పుకునే గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపడానికి రాబోయే రోజులలో వాళ్ళ యొక్క ఉన్నత లక్ష్యాల వైపు తీసుకుపోవడానికి గత మూడు రోజులుగా వాళ్ళని ఎన్నో రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉత్సాహపరుస్తున్నటువంటి వందే మాత్రం ఫౌండేషన్ ఫౌండర్ రవీందర్ గారు మరియు మిగతా వారి టీం అందరికి కూడా మరియు ఇక్కడ వేదికపై రాసినటువంటి మన ఎమ్మెల్సీ గారు రఘుత్తం రెడ్డి గారు మరియు మన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మేడం దేవసేన మేడం గారు వీరందరికీ కూడా మన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరి తరఫున నా యొక్క విద్యార్థుల తరఫున నమస్కారాలు సార్ ఈరోజు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అసలు ఈ రవీంద్ర భారతిలో నేను అడుగుపెట్టిన ఫస్ట్ టైం సార్ అది కారణం ఈరోజు నా స్టూడెంట్స్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వలన ఒక హెడ్ మాస్టర్గా అందులో ప్రభుత్వాన్ని నడిపించే ప్రభుత్వాధినేత ముందడక ఒక ఒక ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు నిలబడడం గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్ దానికి కారణం మరి నా ప్రభు నా ప్రభుత్వ ఉద్యోగమే ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేయడమే నేను ఎప్పుడు చెప్తుంటాను స్కూల్ అంటే ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాది ఆ స్కూల్లో స్పీచ్కుండా ఈ స్కూల్ నాది అనే చెప్తుంటాను ఎక్కడో వేరే దగ్గర వర్క్ చేయడము దానికోసం అని కాదు అట్లాంటి ఫీలింగ్తో ఇక్కడ పనిచేస్తున్న అందరి ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు మరియు వారందరి కళలను నిజం చేస్తూ టెన్ జీపీఎస్ సాధించడం అంటే ఆ విద్యార్థులు మామూలు విషయం కాదు ఎందుకంటే స్కూలింగ్లో అది హయ్యెస్ట్ టార్గెట్ ఆ టార్గెట్ను రీచ్ అయినటువంటి రెండు వందల ముప్పై మంది విద్యార్థులందరికీ కూడా మా తరఫున అందరి తరఫున ఆశీస్సులు పెట్ట మీకు మరి మా మీద నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలలో చదివించినటువంటి తల్లిదండ్రులు ఎన్నో పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా ఈ స్కూళ్ళలోనే మా పిల్లలు బాగుంటారు కాబట్టి ఇక్కడనే చదివించాలనే ఒక ఆశయంతో చదివించినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి అందరి తల్లిదండ్రులకు కూడా మా అందరి తరఫున మీకు నమస్కారాలు అమ్మ చూస్తున్నాం ఇక ఈ అంద ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా సక్సెస్కు సింబల్గా ఉంది ఇక్కడ కూర్చున్న వ్యక్తులతో సహా మన సీఎం గారి యొక్క ప్రస్థానం చూసిన ఆయన సీఎంగా ఎదగడానికి ఆయన పోరాటం ఆయన ఏం చేసాడో మన ఉపాధ్యాయులకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు మన ప్రతి విశ్లేషణ తెలుసు కాకపోతే అన్ని చోట్ల ఎక్స్ప్లెయిన్ మరి ఆ సక్సెస్ఫుల్ సీఎంను మన దగ్గర ఇప్పుడు చూస్తున్నాం నేను చూసినంత వరకు నా సర్వీసులో ఎవరు కూడా ఈవెన్ టీచర్స్ డే కూడా నేను ఎప్పుడు చూడలేదు సీఎంలు రావడం సార్ మీరు ఈరోజు మా కోసం మా ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థుల కోసం ఇంత సమయాన్ని కేటాయించడం మీకు మా యొక్క నమస్కారం సార్ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఈ ఇన్స్పిరేషన్ మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది బేట ఖచ్చితంగా టెన్ జీపీఏ టార్గెట్ సాధించారు మీరు ఒక స్కూలింగ్లో కానీ ఇప్పటితో మన ప్రస్థానం ముగియలేదు అసలైన సక్సెస్ ముందు ముందు ఇప్పుడు ఉంది మనది కాబట్టి మీ లక్ష్యాలను మీరు నిర్దేశించుకొని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి సాక్షాత్తు మన ప్రభుత్వాధారీత దిగచ్చాడు ఇక్కడికి అంతకంటే ఇన్స్పిరేషన్ మాకు ఇంకేం ఉండదు కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ మేము మనసులో పెట్టుకొని మీరు ముందు ముందు మంచి లక్ష్యాల వైపుకు ప్రయాణించాలని కోరుకుంటున్నాం మరి సక్సెస్లో మా మేడం గారు కూడా మాకు అన్ని రకాల సౌకర్యాలను అందిస్తూ డిజిటల్ క్లాసెస్ ప్రభుత్వ పాఠశాలలో ఒక్క నిమిషం మేడం చాలా చెప్పాలని ఉంది ఓకే థ్యాంక్ యూ మరి అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ నిజంగానే ఇది కనుల పండుగ ఇలాంటి పండుగను సాక్షాత్ ముఖ్యమంత్రి సమక్షంలో మన పిల్లలందరూ తిలకిస్తున్నారు ఎప్పుడు కూడా ఎక్కడో టీవీలో పేపర్లు చూసినటువంటి పిల్లలు ఈరోజు ప్రత్యక్షంగా వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు వారికి సుస్పర్శ ఆశీర్వాదాలు కూడా వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు పేరెంట్స్ తరఫున లత గారిని మాట్లాడవలసింది కోరుతున్నారు నిజామాబాద్ డిస్టిక్ లత గారిని ఒక నిమిషం గారికి మరియు వేదికను అనుకరించినటువంటి పెద్దల గారి పెద్దలందరికీ కూడా అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నా యొక్క నమస్మాంజలి అయితే ఈరోజు మనము ఈ ప్రభుత్వ పాఠశాల గురించి మాట్లాడుతున్నాము అయితే ఈరోజు ప్రభుత్వ పాఠశాల గురించి మాట్లాడుతున్నామంటే కారణం ఏంటి ప్రభుత్వ పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థి కాకుండా కొందరు విద్యార్థులే అంటే మనకు తెలుసు మట్టిలో మాణిక్యాలు లాగా అందరు చదువుతారు కానీ కొందరే విన్ అవుతారు మనకు తెలుసు ప్రతి దాంట్లో పోటీ అనేది ఉంటుంది ఆ పోటీని మనం మనం ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్తే దానిపై మనం దృష్టి పెట్టి ఏకాగ్రతతో మనము దాన్ని ఒక సంకల్పంగా తీసుకొని మనం ముందుకు అడిగేస్తే ఖచ్చితంగా ఏదైనా మనము సాధించగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనకు తెలుస్తుంది దీని ద్వారా అయితే టెన్ బై టెన్ వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ముఖ్య కారణం మా యొక్క ప్రధానోపాధ్యాయులు గారు అలాగే విద్యార్థులు కూడా